ప్రకాశం జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక పోటీలను ఒంగోలులో నిర్వహించారు. జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొడ్డు సుబ్బారావు ఆధ్వర్యంలో డిఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో జరిగిన పోటీలను ఒకటవ పట్టణ సీఐ సుభాషిణి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సుభాషిణి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం సీఐ సుభాషిణి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడారంగంలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు మాట్లాడుతూ ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల 29 నుంచి 31 వరకు తిరుపతిలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుర్రా భాస్కర్రావు, కోచ్లు త్రినాథ్, దాసరి రవికుమార్, ఆర్కిడ్స్ అజయ్తో పాటు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన క్రీడాకారులు పాల్గొన్నారు. వెనక్కి జరగండి బాబు, అందరు కనబడతారు. ఇంకోసారి ఇంకోసారి ఏమా బాయ్స్ అందరు కూర్చోవాలి. అటువంటి ఈ సాఫ్ట్బాల్ సబ్ జూనియర్స్ గర్ల్ అండ్ బాయ్స్ సంబంధించినటువంటి గేమ్లో మన ఒంగోలు తరఫున వెళ్తున్నటువంటి గ్రామీణ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఈ అథ్లెట్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా విన్ అవుతారని నేను విశ్వసిస్తున్నాను. విన్ అయ్యి ఒంగోలికి కప్పుతో ఒకసారి మళ్ళీ అప్పుడు గ్రూప్ ఫోటో తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డిఆర్ఎన్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణయందు జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి వన్ టౌన్ సీఏ గారి సుభాషిణి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎంపికైన జిల్లా జట్లు ఈ నెల 29 నుండి 30వ తేదీ వరకు తిరుపతి నందు జరగబోవు రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంటారు. ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్లో ఈ సాఫ్ట్బాల్ కేరను తయారు చేయడంలో రాష్ట్రంలోనే పేరున్నది. లాస్ట్ ఇయర్ బాలికలు ద్వితీయ స్థానం, బాయ్స్ తృతీయ స్థానంలో ఉన్నారు. ఈరోజు మంచి జట్లను ఎంపిక చేసినటువంటి కోచ్ త్రినాథ్ రవిప్రసాద్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈసారి మన జిల్లా రాష్ట్ర స్థాయిలో సాఫ్ట్బాల్ స్టేట్ మీట్లో ప్రథమ స్థానంలో గెలుస్తుందని ఆశిస్తూ ఈ ఎంపిక చేసినటువంటి పీడీస్ పీఈటీస్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫుట్బాల్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఈ షార్ట్బాల్ ఎన్నిక ఎంపికలలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాలబాలికలకి అభినందనలు. అలాగే ప్రకాశం జిల్లా టీము రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో గీతలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.